అది కాదండి వాళ్ళకు చిన్న వీక్నెస్ ఉంది మీలాంటి మంచి మగాడు కనిపిస్తే సర్వం సమర్పించేసుకుంటుంది అలాగా ఇప్పుడు ఎక్కడ ఉంది పక్కనే ఉంది యా నీకెందుకు చెప్పాలే ఆ ఏం లేదు బామర్దా నాకు కూడా చిన్న వీక్నెస్ ఉంది ఏంటి బావది మంచి ఆడపిల్ల దొరికితే ఎకరం అమ్మేనే సరే ఏ అంజాజ చేద్దామని వాళ్ళ అక్కకి అంత అక్కర్లేదులేండి మరి అంత మన దగ్గర ఎంత ఉందేంటి 7200 200 ఛార్జీలు గుంచుకున్న 7000 ఇచ్చేయండి అయితే తీసుకో ఆ ముందరే పిల్ల తోడాల పిల్ల ఇటు చూడు అదేంటి మొఖం కనబడకుండా ముసిగేసుకుందా మొహం చూస్తే అందరు నాకు కావాలి కాంపిటీషన్ వచ్చేస్తారు మరి అందరిని సాటిస్ఫై చేయడం కష్టం కదా మరి కరెక్టే ఇటు మరి మా ఊళ్ళో అయితే గడ్డి మెట్లు పంపిసెట్లు ఉంటాయి ఎక్కడెక్కడికి వెళ్ళాలి అవన్నీ ఆవిడ చూసుకుంటుంది మీరు వెళ్ళి గట్టిగా వాటేసుకోండి ఎవడా నువ్వు వదిలే స్టోరీ అంటే ఎలాగ ఉంది ఆ చూంతో మనకు పనే ఉంది పదా ఎక్కడికి ఇద్దరు కుర్రాలతో వచ్చి నన్ను మోసం చేసి ఆడదాల్లో బుర్క వేసుకుని నా దగ్గర డబ్బులు కొట్టేశారు సార్ అయితే నాకేంటి మాకేంటి నాకు 7 ఏళ్ళు ఇప్పించేస్తే మీకు 2 ఏళ్ళు ఇచ్చేస్తాను సార్ అయితే ఓకే మాకు ఓకే ఎరా ఎక్కడ నీ గ్యాంగ్ గ్యాంగ్ ఏంటి ఈ బుర్క ఏంటి ఒక దొంగను పట్టుకోవడానికి దొంగను దొంగ పట్టుకుంటే మరి ఈయనే పట్టుకోవాలి ఒట్టను పట్టుకోవాలా ఆగండి మీరు ఆగండి నేను ఇంట్రాగేషన్ చేస్తున్నాను కదా ఇంట్రాగేట్ చేయడానికి నేనేం దొంగను కాదు ఐ యామ్ చైర్మన్ ఆఫ్ కోకోకోలా కంపెనీ ఏవి రావ్ అయితే నాకేంటి మాకేంటి ఈ నాకేంటి మాకేంటి గోల్ ఏంటి నా 30 ఏళ్ల సర్వీస్ లో ఎవ్వడు అడగని ప్రశ్న ఇచ్చావు నిన్ను క్షమించుకోడరే నీకు మామూలు సెల్ కాదు టాటా సెల్లే రాయ్ నేను ఏమన్నా 60 70 రేపులు 80 90 మధ్యలో చేసినోడా కనబడుతున్నానా ఈ కట్టేటాలంట్రా ఇదిగో నేను నిజం చెప్తున్నాను నేనేం మోసం చేయలేదు నాకేంటి మాకేంటి నేను అలాంటి వాడిని కాదు నాకేంటి మాకేంటి ఇదిగో నేను చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ అందుకే కదా తీసుకొని కట్టేశా చిచి నేను ఆ బిజినెస్ చేసేవాడిని కాదు అయితే నాకేంటి అయితే మాకేంటి నాకేంటి మాకేంటి ఏంటి మీ గోళ ఏంటి బ్యాటింగ్ చేస్తారా బ్యాటింగ్ చేస్తే మా చేతులు నొప్పెట్టావు నొప్పెట్టావు ఇదిగో రౌడీస్ yes sir yes sir నాకేంటో ఇతనికి అర్థమయ్యే వరకు ఫోర్లు సిక్సర్లు పేకండి వస్తాడు వచ్చేసే టైం అయింది కార్ ఎందుకు ఆపావు గేట్ దగ్గర చూడలేదా చూశాను మరి వాడు ఎందుకు వచ్చాడు అడగక్కర్లేదా రే వాచ్మెన్ సార్ 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 వాడు ఎందుకు వచ్చాడంట నిన్న రాత్రి నుంచి ఇక్కడే ఉన్నాడు తను మీతో ఏదో మాట్లాడాలంట నేను మాట్లాడనని చెప్పు నువ్వైనా అదే చెప్తావు కదా అని పాపం చూస్తే జారేస్తుంది తను మీతో మాట్లాడే వరకు పచ్చి పెప్సీ కూడా తాగడంట ఫోన్లే మన కోకో కోలా తాగమని నువ్వు బానే ఏమన్నాడు నీతో మాట్లాడంట చా ఆడితో ఎలా మాట్లాడించాలో నాకు బాగా తెలుసు వాడు ఎందుకు వచ్చుంటాడంటావు మంచి ముహూర్తం ఉంది కళ్యాణ మండపం బుక్ చేసేయమంటావా మామా అని అడగడానికి వచ్చుంటాడు స్టూలెక్కి బూటు కాలుతో తంత నన్న కాదు వాణ్ణి ఓ హైటెక్ కదూ తిరతావా పాపం ఉదయం నుంచి నిలబడి ఉన్నావు కూర్చో
ఏంట్రంత లేట్ గంట గతం వచ్చాను గురు మీ మాంగర్ బయటికి వెళ్ళే దాకా వెయిట్ చేయాలి కదా అందుకని పక్కనే కూర్చున్నాను ఏంటి ఇవన్నీ మందు మేక కోడి చేప పీత రొయ్య చచ్చిపోయిను నువ్వు నాన్ వెజ్ తింటావు కదా ఇవన్నీ నాగా మనకి అదేంటయ్యా వాస్తవం మాట్లాడకుండా పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టనాను మంచి నీళ్ళు ఎవరి దగ్గర మందే కదా మరి అన్నం అన్నం ఎవరు తిన్నారా బిర్యానీయే కదా అమ్మో నువ్వు కూడా భోంచేసాయి ఇవాళ నేను ఉపవాసం నీకోసమే నీకు త్వరగా పెళ్ళవాలని ఉపవాసాల మీద ఉపవాసాలు చేస్తున్నా ఎవరో కారింగ్ బెల్ నొక్కుతున్నట్టున్నారు గేటిది అది ఫోనే తినడమే కాదు అప్పుడప్పుడు మాట్లాడుకోవచ్చు అలా వాడు అక్కడే ఉన్నాడా ఉన్నాడు సార్ కదలకుండా అలాగే నిలబడున్నారు సార్ ఏదైనా తిన్నాడా ఏం తినడం లేదు సార్ మన కోకో కాల్ ఇచ్చినా కూడా తాగటం లేదు సార్ అర్ధరాత్రి ఫోన్ ఏంట్రా బాబు హలో వాడు ఇంకా ఉన్నాడా ఉన్నాడు సార్ నిద్రపోతున్నాడా లేదు సార్ గురక పెట్టకుండా అలాగే నిలబడి ఉన్నాడు ఈ టైం లో ఏంటా బాస్ వస్తున్నాడా బాబు అయితే నువ్వు పడుకో ఏ ఎందుకు దగ్గరకు వచ్చి అడిగాడు అనుకో మందు వాసన వస్తుంది నీ ఉద్యోగం ఊడిపోతుంది కరెక్టే నమస్తే సార్ వాచ్మెన్ ఐడి నేను ఎలాగో మెలకుగా ఉంటాను కదా తను పడుకోమని అంటారు మీరేం సార్ ఈ టైంలో వచ్చారు నాతో మాట్లాడాలనే చచ్చే నీతో నేను మాట్లాడతాను లైట్లన్నీ ఆఫ్ చేసాడో లేదో చెక్ చేద్దామని వచ్చాను అన్ని లైట్లు ఆఫ్ చేస్తే దొంగలు పడతారని రెండు లైట్లు వేసి ఉంచారు నువ్వెక్కడ ఉండగా దొంగలు ఎలా పడతారు నా బ్యాడ్ లక్ సార్ మీరు ఇంకా నన్ను దొంగలాగే చూస్తున్నారు అంటే నువ్వు దొంగ కదా అదొకప్పుడు సార్ మరి ఇప్పుడు ఆ డీటెయిల్స్ మీకు చెప్పాలని నేను విన్నా ఏంటి దగ్గరికి వస్తున్నావు గుడ్ నైట్ చెప్దాం సార్ గుడ్ నైట్ గుడ్ నైట్ వీడు ఎలాగే తిండి తిప్పులు మానేసి మన గేట్ దగ్గరే చస్తాడేమరా వాడు చస్తే మీ దోలు తీరిపోతుంది వాడు చస్తే నాకేంటి వాడు చస్తే మన కార్మికులు వాడిని మెంబర్ చేసుకుని యజమాని హింసకు కార్మికుడు బలి అని మీ టాప్ లేపేస్తాను చెప్పేది నిజమేరా అందుకే వాడిని ఒకసారి పిలిపించి అసలు ఏం చెప్తాడు విను చెప్పు నీ కూతురుని నాకు ఇచ్చి పెళ్లి చేయాలి నీ ఆస్తి మొత్తం నా పేరును రాయాలి లేదంటే నీ కూతురు నేను కలిసి తీయించుకున్న ఫోటోలు అన్ని పేపర్లలోనూ పబ్లిష్ చేయిస్తాను దాంతో నీ పరు అవుట్ నీ కూతురికి నో మ్యారేజ్ ఇదేగా నువ్వు చెప్పదలుచుకుంది నీ అబ్బా ఆడికి నువ్వు లీడ్ ఇవ్వక నువ్వు చెప్పు మేఘన మీ కూతురిని తెలియక ప్రేమించాను సార్ మీ కూతురిని తెలిసాక అది మహాపాపం అనిపించింది అంటే ఇతను పాపాత్ముడు కాబట్టి ఇతను కూతుర్ని ప్రేమించడం పాపమనా నీ సెన్స్ మీ రేంజ్కి నేను సరిపోను సార్ అందుకే మీ కూతురు మీద నా ప్రేమను చంపేసుకున్నాను మంచి పని చేశావు ఇన్నాళ్ళు నేను దొంగతనం చేసినా ఎవరూ తప్పని చెప్పలేదు చివరికి పోలీసులు కూడా నా దగ్గర పర్సనల్ తీసుకుని నన్ను ఎంకరేజ్ చేశారు అయితే నేను కూడా ఎంకరేజ్ చేయాలా లేదు సార్ నేను చేసిన తప్పని మొట్టమొదటిసారి చెప్పింది మీరు మీ కారణంగా నాలో రియలైజేషన్ వచ్చేసింది మీరు వింటానంటే నేను దొంగగా ఎందుకు మారానో ఫ్లాష్ బ్యాక్ చెప్తాను సార్ షార్ట్ గా చెప్పు మీ పుట్టిన మూడో రోజుకి నా కన్నవాళ్ళు తీసుకెళ్ళాను కుప్పతోట్లో పడేశారంట బూస్ట్ కి బోన్విటాక్ నోచుకోకుండా ఆ ఇంగిలి మెతుకులు తింటూ అనాథిగా పెరిగాను పాపం వారం రోజులు తింటే ఓ పూట పస్తుండాల్సి వచ్చేది ఒకరోజు ఆకలికి తట్టుకోలేక టీ కొట్లో బంద్ దొంగలించావు లేదు కాన్వెంట్ కి వెళ్తున్న పిల్లోడి చేతి నుంచి బాక్స్ కొట్టేశాను ఆ రోజు నన్ను పట్టుకుని రై చెత్త నా కొడక నువ్వు చేసే తప్పురాన్ని మీలాంటి వాళ్ళు ఎవరినో చెప్పుంటే ఈ రోజు మీ ముందు ఇలా నుంచునేవాడు కదా సార్ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని నేను మారిపోదాం అనుకుంటున్నాను సార్ అంటే అంటే పూర్వం దొంగనా లేదు సార్ లా కష్టపడి పనిచేయాలనుకుంటున్నాను వెరీ గుడ్ కానీ ఈ దొంగకి ఏ ఏదో ఉద్యోగిస్తాడు సార్ నేనిస్తాను నిజంగానా సార్ మా మమ్మీ మీద ఒట్టు నువ్వు వెంటనే వెళ్ళి నా ఆఫీస్ బాయ్ గా జాయిన్ అవ్వు ఆ లెఫ్ట్ లో జోసెఫ్ అని ఉంటాడు అతను వెళ్ళి కాదు థాంక్యూ సార్ థాంక్యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ గాడ్ బ్లెస్ ఇట్స్ ఓకే నీకేమైనా బ్రెయిన్ దొబ్బిందా నీ కూతుర్ని ప్రేమించిన వాడు పైగా దొంగ వాడికి ఉద్యోగం ఏంటనేగా వాడు మన కళ్ళ ముందే ఉంటే వాడి ప్రతి స్టెప్ మనం గమనించవచ్చు ముఖ్యంగా మేఘన జోలికి రాకుండా మనం జాగ్రత్త పడచ్చు పర్వాలేదే బ్రెయిన్ ఇట్టే ఆలోచించో కీప్ ఇట్ అప్ ఒరే ఏవిరావా నాకు ఉద్యోగి చాలా తప్పు చేసావురా త్వరలోనే నీ చేత మా అల్లుడు వెరీ గుడ్ అనిపించేసుకుని
నీ కూతురికి ముగుడునైపోతాను తప్పదు మరి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.